ఇప్పుడు మల్టీ స్టారర్స్ వస్తున్నారు కదా ఇవాళ రేపు. అవును సార్. ఇప్పుడు త్రిబులార్కి వచ్చినప్పటికీ ఒక పక్క ఎన్టీఆర్ జూనియర్ అండ్ రామ్ చరణ్, వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయాలి, వీళ్ళ ఫ్యాన్స్ని సంతృప్తిపరచాలి. ఈ సమన్వయం ఒక పెద్ద పరీక్షగా భావించారు ఎప్పుడన్నా? కథలో ఉందా? కథలోనే ఆ బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఆ ఫ్యాన్స్ ఆ జాగ్రత్తలు ఆయన తీసుకున్నాడు రాజమౌళి గారు. ఓకే, అదే ఆయన అద్భుతమైన క్లారిటీ చెప్పాను కదా, ఆ కథలోనే ఉంది కాబట్టి నాకు తేలికైపోయింది. ఆ సీన్లోనే ఎవరికి ఉండాల్సిన ఇంపార్టెన్స్, ఇద్దరికి సమానమైనటువంటి ప్రాధాన్యత, ఇద్దరికి సమానంగా ఉంటుంది. ఓకే, సో ఆటోమేటిక్గా డైలాగ్స్ కూడా అలాగే పడ్డాయి. అట్లాగే పెట్టారు, జాగ్రత్తలు తీసుకున్నారు అంతే కదా సార్. అక్కడ కథను బట్టి ఆ సంఘటన, ఇప్పుడు ఒక సినిమాకి డైలాగ్ బాగా వచ్చింది, ఇంకో సినిమాకి డైలాగ్ బాగా రాలేదంటే ఆ సన్నివేశమే, ఈ సన్నివేశం వేరే. అవును అవును, అవకాశం ఉన్న ఏ రైటర్ అయినా కానీ అవకాశం ఉన్నంత వరకు బాగా రాసి మంచి పేరు సంపాదించుకుందామని అనుకుంటాడు తప్ప, ఏ రైటర్ కూడా బాగా రాయకుండా చెడ్డ పేరు తెచ్చుకుందామని డెఫినెట్గా అసలు అట్లా ఆలోచించిన వాడు అసలు ఆ స్టేజ్కి రాడండి, రాడు కదండి. అవును, ఆ స్థాయి సినిమాలకి రైటర్గా నీ మిత్రుడు కారు. అవును, అంటే నా అంచనా ప్రకారం 100% సార్, 100%. ఇప్పుడు రాగద్వేషాలు మీకుంటే మీరు ఎట్ అవుతారు? అంతే కదండి, ఇప్పుడు మీరే కాదు డైరెక్టర్ అయినా సరే రాగద్వేషాలు ఉన్నప్పుడు పరిమితమైన ఒక హీరోకి మాత్రమే డైరెక్టర్ అవుతాడు. అసలు ఉండవు సార్. అదే అంటున్నా కక్క, మీకెందుకు మీకేం అవసరం అసలు? అది మేము చెడ్డపేరు తెచ్చుకోండి కదా. అదే కదా, బాగా రాశాడు సాయిమాధవ్ అనిపించుకోవాలనుకుంటుంది కానీ అలా ఉంటుంది కానీ బాగా రాయలేదు సాయిమాధవ్. ఈజీగానే జరిగిపోయిందా త్రిబులార్ది మీద జర్నీ? చాలా సునాయాసంగా సార్, సునాయాసంగా. పైగా ఏంటి, రాజమౌళి గారు ఉన్నారు కనుక ఆయన నీడలో బతికేశారు అలా హ్యాపీగా, అసలు హాయి లేకుండా, అసలు స్ట్రెస్సే లేదు. అదే అరటిపండు ఒలిచి పెట్టినట్టు అన్ని విడమర్చి ఉంటాయి చక్కగా. చాలా క్లారిటీ ఉంది సార్, క్లారిటీ ఉన్న డైరెక్టర్తో పనిచేయడం చాలా తేలిక. సో ఆస్వాదించారు మీరు? ఆస్వాదించారు ఆయనతో పనిచేయడాన్ని. మామూలు ఆస్వాదన చాలా. అదే మొదటి సినిమా కదా ఆయనతో ఇదే, మళ్ళీ రెండేళ్ళకి కానీ ఆయనకు సినిమా తీయడు. ఓకే, అప్పటికి మీరు ఆయన పోటీ అవుతారో ఏమో తెలియదు.